వాకింగ్ పట్ల ఆసక్తితో ఆ వాక్యమును వినటకు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పేరట నా హృదయపూర్వక వందనము తెలియజేస్తున్నానండి. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాగణుడు సర్వోన్నతుడు, మమ్మల్ని అతిమికిలేగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అశ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు తండ్రి. ఈ సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకున్నటకు మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఈ ప్రార్థన యేసు ప్రభు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం పరువు. మరొకసారి తెలియజేస్తున్నానండి, పరువు. ఈ లోకంలో పరుగులో రాణులుగా రాజులుగా ఎందరో ఉన్నారు. ఈ పరుగుకున్న పర్యాయ పదాలను మనం ఆలోచించగలిగితే పరుగు అన్న, లఘు అన్న, ఉరుకు అన్న, దౌడు అన్న ఒకటే. ఈ లోకంలో పరుగుల రాజులుగా పరుగుల రాణులుగా పేరుగాంచిన వారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు పురుషులలో ఉసేన్ బోల్ట్, అలాగే స్త్రీలలో అశ్విని నాచప్ప, అలాగే ది గోల్డెన్ గర్ల్ పిటి ఉషా, ఇలా పేరుగాంచిన వారు ఎందరో ఉన్నారు. ఈ పరుగు పందెంలో పాల్గొనుటకు కొన్ని అర్హతలు అనేవి ఉండాలి. ఈ పరుగు పందెంలో అందరూ పరిగెట్టగలరా అంటే లేదు. పరిగెట్టడానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు కలిగిన వారే పరిగెట్టాలి. ఒకవేళ అర్హత కలిగిన వారు అందరూ బహుమానం పొందగలరా అని మనం ఆలోచిస్తే లేదండి. ఎవరైతే ముందుగా గమ్యానికి చేరుకుంటారో వారికే బహుమానం దక్కుతుంది. అలాగే మనం ఆత్మీయ జీవితంలో కూడా ఆలోచించగలిగితే పరుగు వీలరా, ఈ పరుగు అనే కేటగిరీకి చేరాలి అంటే కొన్ని స్టేజెస్ అనేవి దాటాలి. ఉదాహరణకు బిడ్డ పుట్టగానే వెళ్ళి కలప వండుకుంటాడు, కొన్నాళ్లకు బోర్ల పడతాడు, ఇంకొన్నాళ్లకు పాకుతాడు, ఇంకా ఆలోచిస్తే కూర్చుంటాడు, ఇంకొన్నేళ్లకు నడుస్తాడు, ఇంకొన్ని సంవత్సరాలకు పరిగెడతాడు. అంటే పరుగు అనే స్టేజ్కి రావాలి అంటే కొన్ని స్టేజ్లు అనేవి దాటుకుంటూ రావాలి. అలాగే ఈ ఆత్మీయ విషయంలో కూడా మనం ఆలోచించగలిగితే ముందుగా మనం దేవునిలో పరిగెట్టాలి అంటే ముందుగా కొన్ని కేటగిరీస్ అనేవి దాటాలి. ప్రియులారా, ఒక మాట చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడా బహుమానము పొందునని మీకు తెలియదా? చాలండి, ఇక్కడ మనకు పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెబుతున్న మాట ఏంటంటే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెడతారు, కానీ బహుమానం ఒక్కడే పొందుతాడు. ఎందులో? ఆత్మీయ రంగంలో కూడా పందుకు రంగమును ఎందరో పరిగెడతారు, కానీ బహుమానమును పొందుకునేది ఒక్కరే. మరి ఈ పందుకు రంగమును పరిగెట్టడానికి కొన్ని అర్హతలు అనేవి ఉండాలి. ఆ అర్హతలు ఏంటో చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 ఏమని చెప్తున్నాడు చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును
ఉండవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పండుగ రంగమును పరిగెట్టడానికి ఉండవలసిన అర్హత ఏంటంటే దేవుని ఉన్నతమైన పిలుపునకు లోబడాలి. నిజంగా దేవుని పిలుపు ఉన్నతమైనదేనా? ఉన్నతమైనది ఎలా అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, దేవుడు ఉన్నతుడు, ఉన్నతుడి పిలుపు కూడా ఉన్నతమైనదే. మనం ఆలోచించగలిగితే మనం చీకటిలో పాపములో లోకంలో జీవిస్తుండగా మనల్ని పిలుస్తున్నాడు. అంటే దేవుని పిలుపు ఉన్నతమైనది. ఎలా ఉన్నతమైనది అని మనం ఆలోచిస్తే, అసలు ఎక్కడి నుండి పిలుస్తున్నాడు, ఎక్కడికి పిలుస్తున్నాడు అని ఆలోచిస్తే ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుస్తున్నాడు. ఎక్కడి నుండి పిలుస్తున్నాడంటే పాపంలో నుండి జీవంలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, నరకములో నుండి పరిశుద్ధ స్థలమైన ఎక్కడికి, పరలోకమునకు రమ్మని పిలుస్తున్నాడు. అంటే పాపులమైన మనల్ని పిలవడం ఉన్నతమైన పిలుపు. ఈ పిలుపునకు లోబడమే పందిపు రంగమును పరిగెట్టుటకు ఒక అర్హత కలిగినట్లు. పందిపు రంగమును పరిగెట్టాలంటే ముందు ఏం కావాలి? అర్హత కావాలి. ఆ అర్హత ఏంటి? దేవుని ఉన్నతమైన పిలుపునకు లోబడాలి. ఆయన ఎక్కడ నుండి పిలుస్తున్నాడు? పరలోకంలో నుండి. అంటే ఆయన ఉన్న ఉన్నత స్థలంలో నుండి ఉన్నత స్థలంలోకి రమ్మని లోకంలో పాపంలో ఉన్న మనలను పిలుస్తున్నాడు. ఇక అర్హత మన చేతిలోనికి వచ్చింది. అయితే మనం పరిగెట్టాలి. పరిగెట్టడం కన్నా ముందు మనం ఏం చేయాలి అంటే పాపమును విడిచిపెట్టి, పాపమును దూరమై, యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడిన తరువాత వాక్యాన్ని ప్రకటిస్తూ పాటిస్తూ ఉండాలి. అప్పుడే మనం పందిపు రంగమందు పరిగెట్టిన వారం అవుతాం. ఎక్కడికి పరిగెట్టాలి అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటే, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు కడముట్టించి తిని అంటారు. అంటే మనం కూడా ఏం చేయాలి? కడముట్టించాలి. కడ అంటే చివరి. అంటే మన పరుగు ఎక్కడి వరకు పరిగెట్టాలి? చివరి వరకు పరిగెట్టాలి. అది ఎక్కడ అంటే గమ్యం యొద్దకే, గురి యొద్దకే పరిగెట్టాలి. మన గురి ఏంటి? పరలోకం. అంటే మనం చివరిదాకా, అంటే పరలోకం వెళ్ళేదాకా మనం పందపు రంగమందు రన్నింగ్ రేస్లో పాల్గొన్నవారం. అంటే ఈ రన్నింగ్ రేస్లో పాల్గొనాలంటే ఏముండాలి? అర్హత ఉండాలి. అర్హత కలిగిన వారందరూ బహుమానం పొందలేరు. ఎందుకు దేవుడు కడముట్టించాలి అని అంటున్నాడంటే, కొందరు సగంలోనే అయిపోతారు. అందుకు దేవుడు కడముట్టించిన వారికే ఇస్తానంటున్నాడు. ఏమిస్తాడు? పరిగెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి అని మనం ఆలోచిస్తే వచ్చే లాభం ఏంటంటే బహుమానం, జీవ కిరీటం, నీతి కిరీటం ఇస్తానంటున్నాడు. ప్రియులారా, ఈ బహుమానంలో రెండు రకాల బహుమానాలు ఉన్నాయి. ఒకటి నీతి బహుమానం, రెండు దుర్నీతి వలన కలుగు బహుమానం. ఏంటండి? మొట్టమొదటిది నీతి వలన కలుగు బహుమానం, రెండవది దుర్నీతి వలన కలుగు బహుమానం. ముందుగా మనం దుర్నీతి వలన కలుగు బహుమానం గురించి ఆలోచించగలిగితే, ఒక మాట చూసుకోగలిగితే, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2:16 2:16 ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా, నోరు లేని గర్ధవము
మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఇక్కడ బిలాము గారు దుర్నీతి వలన కలుగు బహుమానమును పొందాడు. అసలు ఈ బిలాము గారు ఎవరు, ఈయన చరిత్ర ఏంటి అని మనం ఆలోచిస్తే బిలాము గారి జీవిత చరిత్ర ఏంటంటే, బిలాము గారు ఇజ్రాయేలీలకు ఒక ప్రవక్త. దేవుడు ఇజ్రాయేలును నడిపించడానికి ఇజ్రాయేల్ మధ్య దేవుని మధ్య ఒక మధ్యవర్తిగా ఉండడానికి ప్రవక్తను పెట్టాడు. ఆ ప్రవక్తలో ఒక ప్రవక్త బిలాము గారు. ఈ బిలాము గారి పని ఏంటంటే దేవుడు చెప్పిన వాటిని తీసుకువెళ్ళి ప్రజలకు చెప్పాలి, ప్రజలను ఆశీర్వదించాలి. అలాంటి ఆశీర్వాదం ఇవ్వాల్సిన ఆయన ఒకానొక సమయంలో ఇజ్రాయేలీలందరూ మోయాబు దేశము ప్రాంతానికి ప్రయాణమై పోతున్నప్పుడు ఆ దేశపు రాజు బాలాకు గారు అది చూసి, ఇజ్రాయేల్ సైన్యాన్ని చూసి బలాన్ని చూసి భయపడి, ఒకవేళ యుద్ధం వారి దేశం వారి ఇజ్రాయేళ్ల మధ్య మా మధ్య యుద్ధం జరిగితే మేము ఓడిపోతే మేము రాజ్యాన్ని కోల్పోతే అన్న భయంతో బిలాము గారిని ఆశ్రయిస్తాడు బాలాకు గారు. ఆశ్రయించినప్పుడు బాలాకు గారు బిలాము గారికి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ఇజ్రాయేలీని శపించు, అప్పుడు నేను నీకు దేశంలో ఈ దేశంలో గొప్ప ఘనతను కలుగు చేస్తానని చెబుతాడు. అప్పుడు ఘనతకు ఆశపడి ఆయన ఏం చేస్తాడంటే ఇజ్రాయేలీలను శపించడానికి పూనుకుంటాడు. అప్పుడు దేవునితో మాట్లాడతానని ఆ పూట ఆ రాత్రి పూట వచ్చిన వారిని అక్కడే ఉంచి దేవునితో మాట్లాడుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఒప్పుకోడు. తరువాత రెండవసారి కూడా దేవుడు ఒప్పుకోడు. అప్పుడు బిలాము గారు బాలాకు గారికి చేసిన బోధ ఏంటంటే, ఏం చేశాడు, బోధ ఏం చేశాడంటే, మనం ఇజ్రాయేలీయులని తప్పు మార్గంలో నడిపిస్తే దేవుడే శపిస్తాడు అన్న బోధ బాలాకు గారికి ఎప్పుడైతే చెప్పాడో బిలాము గారు ఇజ్రాయేలీలతో ఒక తప్పుడు పనిని చేశాడు బాలాకు గారు. ఎలా ఆలోచిస్తే ఇజ్రాయేలీల స్త్రీలున్న చోటికి మోయాబు పురుషులను, మోయాబు స్త్రీలున్న చోటికి ఇజ్రాయేల్ పురుషులను తీసుకువెళ్ళి ఒక తప్పుడు పని చేయించి దేవుని చేత శపించబడేటట్టు చేస్తాడు బాలాకు గారు. దీనంతటికీ కారణం బిలాము గారి బోధ. అందుకు తగిన శిక్ష అనుభవించాడు బిలాము గారు. బిలాము గారు బాలాకు గారికి బోధ చేస్తే దేవుడు బిలాము గారికి బోధ చెప్పాడు. ఎలా అంటే ఒక గాడిద ద్వారా మానవ స్వరాన్ని ఇచ్చి మాట్లాడిచ్చాడు, అయినా మారలేదు. అప్పుడు తినకిలా కాదని ఒక గట్టి మోదనిచ్చాడు. ఎలా అంటే ఇజ్రాయేలీని దేవుడు చంపేశాడు. తరువాత బాలాకు గారి చేత ఖడ్గంతో చంపబడతాడు. ఎవరు, బిలాము గారు. బహుమానం కొరకు ఘనత కొరకు ఆశపడిన ఆయన, అంటే దుర్నీతిని అపేక్షించిన ఆయనకు తగిన బహుమానమే కలిగింది. ఏంటి, లోకంలో ఖడ్గంతో చంపబడ్డాడు, ఇక ఆపై లోకంలో నరకానికి సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇక మనం ఆలోచిస్తే అంటే దుర్నీతి వల్ల కలిగే బహుమానం ఏంటంటే, ఒకటి ఈ లోకంలోనూ మనం శపించబడతాం, ఇక మనం చనిపోయిన తర్వాత వెళ్ళే లోకంలో కూడా నరకానికే వెళతాం. మరి ఇంకా ఆలోచిస్తే గెహాజీ గారు, గెహాజీ గారు ఎవరు అని ఆలోచిస్తే ఏలియా గారి శిష్యుడైన ఎలీషా గారి శిష్యుడు గెహాజీ గారు. ఎలీషా గారి దగ్గర పనిచేస్తూ ఒక ప్రవక్త ఒక యాజకుడైన ఎలీషా గారి దగ్గర పనిచేస్తున్న గెహాజీ గారికి దుర్నీతి ఏంటి, ఆయన జీవిత చరిత్ర ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, ఒకనొక సమయంలో ఒక దేశపు సేనాధిపతి అయిన నయమాను గారు, సిరియా దేశపు సేనాధిపతి అయిన నయమాను గారు కుష్టిరోగంతో వేదన చెందుతున్నప్పుడు ఆ
అతని భార్య దాసి అయిన ఒక చిన్న పిల్ల సహాయంతో ఎలీషా గారి దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు ఎలీషా గారు చెప్పినట్టు చేస్తాడు. ముందు కోపడతాడు, తర్వాత చేస్తాడు. చేసిన తర్వాత తన ఒళ్ళు చిన్న పిల్లల చర్మం వల్ల ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఎలీషా గారికి కొన్ని కానుకలు ఇవ్వాలని ఆశించి ఎలీషా గారికి కొన్ని కానుకలను తీసుకువెళతాడు. వెళ్ళినప్పుడు ఎలీషా గారు వద్దని చెప్తారు. కానీ గెహాజీ గారు దాన్ని చూసి ఆశపడి ఎప్పుడైతే నయమాన్ గారు తిరిగి వెళ్ళిపోతున్నారో ఎలీషా గారు దేవునితో మాట్లాడుతున్నప్పుడు గెహాజీ గారు వెళ్ళిపోయి ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు నయమాన్ గారు బయలుదేరే వెళ్ళే దారిలో అడ్డు వెళ్ళి మా యాజకుడు మా గురువు గారు తిరిగి ఇమ్మన్నారు అని చెప్పి తీసుకొని దాన్ని దాచిపెడతాడు. అది ఎలీషా గారికి దేవుడు చెబుతాడు. అప్పుడు ఎలీషా గారు అడుగుతారు, ఏంటి నువ్వు చేసిన పని, ఇది తప్పు కాదా అని అన్నప్పుడు ఒప్పుకోకుండా కప్పుకుంటాడు. అంటే ఒప్పుకుంటే గెలిచేవాడు కానీ కప్పుకొని ఓడిపోయాడు. అందుకే దేవుని చేత శిపింపబడ్డాడు. అదే కుష్ఠరోగంతో నీ కుటుంబం కూడా తరతరాలు శపించబడుతుందని ఎలీషా గారి ద్వారా శపించబడతాడు. అంటే దుర్నీతి వలన ఈ లోకంలో మనకు కలిగేది బహుమానం, అది ఏ బహుమానం, శాపం. అది ఎటువంటి శాపమో మనకి తెలియదు కానీ దుర్నీతి వలన అయితే మనకు కలిగేది శాపమే. అలా ఇలా బైబిల్లో ఎందరో ఉన్నారు, దుర్నీతి వలన కలుగు బహుమానం మనకొద్దు. మరి నీతి వలన కలుగు బహుమానం ఏంటి? ఎవరైనా ఈ నీతి కలిగిన బహుమానమును పొందారా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మొట్టమొదటి కాలంలోనికి వెళ్ళిపోతే మొట్టమొదటిగా అబ్రహాము గారి గురించి ఆలోచిస్తే దేవుడు ఎవరో తెలియదు, దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. ఎలా అని మనం ఆలోచిస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను. విశ్వాసం అన్నా నమ్మకం అన్నా ఒకటే, నమ్మడం అన్నా నమ్మడం వల్ల వచ్చేదే నీతి. అంటే నీతి కిరీటం, ఒకవేళ అలా అయితే నీతి వలన కలుగు బహుమానం అబ్రహాము గారు పొందారు. ఎలా? దేవుడు ఎవరో తెలియదు, ఒక అన్యజనం నుండి వచ్చిన ఆయన దేవుడు పిలవగానే వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ నమ్మాడు. అలాగే ప్రవక్త అయిన మోషే గారు, అలాగే అబ్రహాము గారి కుమారుల గురించి ఆలోచిస్తే అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు, అలాగే యాకోబు గారి కుమారుడు యోసేపు గారు, ఇలా భక్తుల జీవిత చరిత్రల గురించి ఆలోచిస్తే వీరందరూ నీతి కిరీటాన్ని పొందుకున్నందుకు సర్టిఫికేట్ తీసుకున్నారు, ఆ బోగిలో ఎక్కేశారు. అంటే నీతి వల్ల వచ్చే బహుమానం ఏంటంటే ఏంటి అని ఆలోచిస్తే ఆశీర్వాదం. ఏంటండి ఆశీర్వాదం? అబ్రహాము గారు దేవుని నమ్మడం వలన ఈ లోకంలో కూడా ఆశీర్వాదం కలిగింది, అవునా కాదా? తనకున్నంత ఆస్తి ఎంత గొప్పది. ఆనాటి కాలంలో వారి ధనాన్ని అక్కడ ఉంచుకోవడానికి స్థలం చాలలేదు, అంత ధనవంతులు. అప్పుడు ధనవంతులు అంటే 100 రూపాయలు, 2000 నోట్లు, కోట్ల రూపాయలు కాదు. అప్పుడు గొర్రెలు, గొడ్లు, మేకలు ఈ ఉండడమే ఆస్తి. ఇంత గొప్ప ఆస్తిని కలిగిన ఆయనే అంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఇంతున్న ఆయనే తగ్గించుకున్నాడు. అది దేవునికి నచ్చింది, అందుకే ఆశీర్వదించాడు. అంటే దేవుని నమ్మడం వలన మనకు కలిగే బహుమానం ఏంటంటే ఈ లోకంలోనూ ఆశీర్వదించబడతాం, అలాగే పరలోకంలోనికి కూడా వెళ్ళడానికి అర్హులమవుతాం. అలాగే ఒక భక్తుడి జీవిత చరిత్రను గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు, అలాగే అపొస్తలులు, శిష్యులు వీరందరి జీవిత చరిత్రల గురించి ఆలోచిస్తే వీరందరూ దేవుడు ఇచ్చే నీతి కిరీటమును పొందుటకు అర్హులయ్యారు.
అందుకే పౌలు గారు ఒక మాట అంటున్నారు చూడగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. తన శిష్యుడైన తిమోతి గారికి 2వ పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 7వ వాక్యంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడగలిగితే, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని ఎంత దర్జాగా చెప్తున్నాడండి పౌలు గారు. విశ్వాసంతో చెప్తున్నాడు, నేను కష్టపడ్డా, నేను దేవుని కొరకు నీతిగా జీవించా, నాకు నీతి కిరీటం ఉంది అని దృఢంగా చెప్తున్నాడు, దర్జాగా చెప్తున్నాడు పౌలు గారు. మరి అదే నమ్మకం అదే విశ్వాసం మనలో ఉందా? లేదు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుని నమ్మాలి, అది మనకు నీతిగా ఎంచబడుతుంది. ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనకు బహుమానం కలుగుతుంది. ఆ బహుమానం మనందరం దక్కించుకోవాలని, అలాగే మనందరం దేవునిలో జీవిస్తూ పాపమును విడిచిపెట్టి పాపమును దూరమై యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి పందుకు రంగమందు పరిగెట్టి బహుమానమును పొందుతారని ఆశిస్తూ, అలాగే ఈ విషయం తెలియని వారికి కూడా ఈ విషయాలను తెలియజేస్తారని ఆశిస్తూ ఈ నా మాటను ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. తండ్రి, ఈ సమయంలో మీ అమూల్యమైన విషయాన్ని నేర్చుకున్నాం తండ్రి. తండ్రి, మాకు మంచి జ్ఞానమును వివేచనను తెలివిని దయచేయండి తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు మాకు ఓర్పును దయను ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఇక నుండి మీ కొరకు జీవించి మీలో ఇంప్రూవ్ అయ్యేలా మాకు సహాయం దయచేయండి తండ్రి. మీలో అభివృద్ధి పొంది అలాగే లోకంలో ఉన్న పాపను తగ్గించి మీ సేవకులుగా వారందరినీ అభివృద్ధి చేసేలా మాకు సహాయం దయచేయమని కోరుకుంటూ, ఎక్కడెక్కడైతే సేవకుల శిక్షణా సదస్సులు జరుగుతున్నాయో అక్కడ మీరు వారికి తోడుండి నడిపిస్తారని కోరుకుంటూ, తర్వాత జరగబోయే కార్యక్రమాలలో మీరే మాకు తోడుండి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు అండి.